ఇండియాలో బాగా పాపులర్ అయిన వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే రియాలిటీ షోలలో బిగ్ బాస్ ముందు వరుసలో ఉంటుంది. హిందీలో సక్సెస్ కావడంతో ఇతర భాషల్లోనూ ఈ షో మొదలైంది. తెలుగులో ఆల్రెడీ 2 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకోవడంతో పాటు త్వరలో 3వ సీజన్ మొదలు పెట్టేందుకు నిర్వాహకులు ఆల్రెడీ తెర వెనుక ప్రయత్నాలు మొదలు పెట్టారు. కంటెస్టెంట్స్ ఎంపిక జరుగుతోంది. ఏ షో అయినా మొదలయ్యాక హాట్ టాపిక్ అవుతోంది. అయితే బిగ్ బాస్ షో మాత్రం అందుకు పూర్తి భిన్నం. 2-3 నెలల ముందు నుంచే ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరు అనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. నిర్వాహకులు కూడా చివరి నిమిషం వరకు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచి ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేస్తుంటారు. బిగ్ బాస్ తెలుగు సీజన్3లో పాల్గొనబోయేది. ఇటీవల పలువురు సెలబ్రిటీల పేర్లు తెరపైకి వచ్చాయి. ఇందులో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. ఆమె ఈ షోలోకి ఎంటర్ అయితే మరింత రసవత్తరంగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తాను బిగ్ బాస్ షోలో పాల్గొనబోతున్నట్టు వస్తున్న వార్తలపై రేణుదేశాయ్ క్లారిటీ ఇచ్చింది. ఈ విషయంలో తనకు చాలా మంది నుంచి సందేశాలు, ఫోన్లు వస్తున్నాయని, వారందరికీ నేను ఒకటే చెబుతున్నాను, బిగ్ బాస్ షోలో కంటెస్ట్ చేయడం లేదు, అదంతా తప్పుడు ప్రచారమే అని స్పష్టం చేశారు. అయితే తనకు బిగ్ బాస్ షోలో కంటెస్ట్ చేయడం కంటే ఆ షోను హోస్ట్ చేయడానికి చాలా ఇష్టపడతాను. అయితే అలాంటి అవకాశం నాకు వస్తుందో లేదో తెలియదు, కానీ ఇలాంటి హిట్ షోను హోస్ట్ చేస్తే ప్రెజెంటర్గా నా స్కిల్స్ మరింత డెవలప్ చేసుకోవచ్చని భావిస్తున్నానని ఓ ఆంగ్ల పత్రికతో రేణుదేశాయ్ తెలిపారు.